శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం 2021 సంవత్సరం డిసెంబర్ 5వ తేదీ పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది ఈ పంచగ్రహ కూటమి ప్రభావం 12 రాశుల మీద నెల రోజుల పాటు ప్రభావాన్ని చూపిస్తుంది మరి ఈ పంచగ్రహ కూటమి అనేది ఎలా ఏర్పడుతుందో పంచగ్రహ కూటమి ఏర్పడినప్పుడు ఆ గ్రహాలలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో వ్యతిరేక గ్రహాల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో వాటి నుంచి బయటపడడానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రధానంగా 2021వ సంవత్సరం డిసెంబర్ 5వ తేదీ రవి చంద్రుడు బుధుడు కేతువు ఈ నాలుగు గ్రహాలు కూడా వృశ్చికంలో ఉన్నారు సరిగ్గా ఉదయం 6 గంటల 5 నిమిషాలకి కుజుడు వృశ్చికంలోకి ప్రవేశించాడు ఎప్పుడైతే కుజుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడో అప్పుడు రవి చంద్రుడు కుజుడు బుధుడు కేతువు ఈ ఐదు గ్రహాలతో వృశ్చిక రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది ఆ తర్వాత ఉదయం 7 గంటల 48 నిమిషాలకు చంద్రుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాడు దాంతో పంచగ్రహ కూటమి విడిపోయి చతుర్గ్రహ కూటమి అంటే నాలుగు గ్రహాలు మాత్రమే వృశ్చిక రాశిలో ఉన్నాయి అంటే పంచగ్రహ కూటమి అనేది దాదాపుగా 103 నిమిషాల పాటు ఏర్పడుతోంది 103 నిమిషాల పాటు ఏర్పడిన ఈ పంచగ్రహ కూటమి ప్రభావం 12 రాశుల మీద దాదాపుగా నెల రోజుల పాటు పనిచేస్తుంది మరి ఏ రాశి వాళ్ళకి ఈ పంచగ్రహాలలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం వృశ్చిక రాశి వాళ్ళ మీద పంచగ్రహ కూటమి ప్రభావాన్ని పరిశీలించినట్లయితే ఈ పంచగ్రహ కూటమి ప్రధానంగా వృశ్చిక రాశిలోనే ఏర్పడుతోంది అంటే వృశ్చిక రాశికి ఈ ఐదు గ్రహాలు కూడా రాశిలోనే సంచారం చేస్తున్నాయి ఈ ఐదు గ్రహాల్లో నాలుగు గ్రహాలు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తున్నాయి కేవలం ఒక్క గ్రహం మాత్రమే అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది రవి కుజ బుధ కేతువులు వ్యతిరేక ఫలితాలు కలిగిస్తూ ఉంటే చంద్రుడు మాత్రం వృశ్చిక రాశి వాళ్ళకి పంచగ్రహ కూటమిలో అనుకూల ఫలితాలు కలిగింపజేస్తున్నాడు ఈ పంచగ్రహ కూటమి ప్రభావం నెల రోజుల పాటు పనిచేస్తుంది రవి వృశ్చికంలో అంటే జన్మంలో సంచారం చేస్తూ వృశ్చిక రాశి వాళ్ళకి అకాల భోజనాన్ని కలిగింపజేస్తున్నాడు కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించే ప్రయత్నం చేయండి వ్యవహారాల్లో కూడా కొద్దిగా ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి ప్రతి పని కూడా ఆలస్యమైనప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేయండి ఆలస్యాన్ని అధిగమించవచ్చు అలాగే అనారోగ్య భావనలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి అలాగే చంద్రుడు జన్మంలో సంచారం చేస్తున్నాడు చంద్రుడు జన్మంలో సంచారం చేస్తుంటే ప్రధానంగా నూతన వస్త్ర లాభాన్ని కలిగింపజేస్తాడు నూతన ఆభరణ లాభాన్ని కలిగింపజేస్తాడు వృశ్చిక రాశిలోనే ఉన్నటువంటి చంద్రుడు పంచగ్రహ కూటమిలో ఉన్నటువంటి చంద్రుడు వృశ్చిక రాశి వాళ్ళకి కొత్త వస్త్రాలు కొత్త ఆభరణాలు కొనుక్కునేటటువంటి అవకాశాన్ని కలిగింపజేస్తాడు కుటుంబ సౌఖ్యాన్ని కలిగింపజేస్తాడు కుటుంబంలో వ్యక్తుల మధ్య ఉన్న గొడవలు తగ్గిపోయి కుటుంబంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెంపొందింపజేసుకోవచ్చు మీ మాటకు విలువ పెరిగేటటువంటి సూచనలు చంద్రుడు కలిగింపజేస్తాడు సుఖ నిద్ర ఉంటుంది భోజన సౌఖ్యం ఉంటుంది అంటే రవి వ్యతిరేక ఫలితాలు ఇచ్చినప్పటికీ అకాల భోజనాన్ని ఇచ్చినప్పటికీ అనారోగ్యాన్ని ఇచ్చినప్పటికీ చంద్రుడు మాత్రం వాటిని అధిగమించేలాగా ఉత్తమ ఫలితాలు కలిగింపజేస్తున్నాడు కాబట్టి పంచగ్రహ కూటమిలో రవి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నా కూడా చంద్రుడు అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ముందు సమస్య వచ్చినప్పటికీ ఆ సమస్యను అధిగమించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే కుజుడు వృశ్చికంలో ఉండి పంచగ్రహ కూటమిలో శత్రువులను పెంచుతాడు కాబట్టి శత్రువులు పెరగకుండా శత్రువులతో జాగ్రత్తగా మాట్లాడండి శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే పంచగ్రహ కూటమిలో కుజుడు వృశ్చికంలో సంచారం చేస్తూ వృధా ప్రయాణాలు కలిగింపజేస్తాడు కాబట్టి అనవసరమైన ప్రయాణాలు చేయకండి అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయండి లేకపోతే ప్రయాణాల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు అలాగే ఈ కూటమిలో బుధుడు జన్మంలో అంటే వృశ్చికంలో సంచారం చేస్తూ చెడ్డవారితో స్నేహాన్ని కలిగింపజేస్తాడు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు దాదాపుగా నెల రోజుల పాటు కొత్త వ్యక్తులతో స్నేహం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి చెడ్డవారితో పరిచయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి
చెడ్డవాడితో స్నేహం ఇబ్బందులు కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి చెడ్డవాడితో స్నేహం చేయకుండా ఉండే ప్రయత్నం చేయండి విద్యా రంగంలో కూడా కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి విద్యా రంగంలో ఏకాగ్రతతో ప్రయత్నం చేయడం ద్వారా అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు అనుకున్న విజయాలను సిద్ధింపజేసుకుంటారు కాబట్టి విద్యార్థులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయంగా ఈ నెల రోజులు చెప్పుకోవచ్చు అలాగే ప్రధానంగా బంధుమిత్రులతో కూడా బుధుడు కొద్దిగా వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాడు కాబట్టి బంధువులతో గాని మిత్రులతో గాని మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు కొంచెం జాగర్తగా ఉండాలి లేకపోతే బుధుడు ఈ పంచగ్రహ కూటమిలో కొద్దిగా బంధుమిత్రులతో వైరాన్ని కలిగింపజేస్తాడు ఇక చివరగా ఈ పంచగ్రహ కూటమిలో కేతు వృచ్చికంలో సంచారం చేస్తూ కొద్దిగా చింతను కలిగింపజేస్తాడు అకారణ చింత ఉంటుంది ఆ చింతను అధిగమించే ప్రయత్నం చేయాలి అలాగే బంధువులకు కూడా కొన్ని నష్టాలు కలిగింపజేస్తాడు మనోధైర్యంతో ముందడుగు వేయాలి కాబట్టి ప్రధానంగా వృచ్చిక రాశి వాళ్ళకి పంచగ్రహ కూటమి అనేది వాళ్ళ రాశిలోనే జరుగుతుంది ఈ పంచగ్రహాలలో కేవలం ఒక్క గ్రహం చంద్రుడు మాత్రమే యోగిస్తున్నాడు చంద్రుడు యోగించి దాదాపుగా వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేస్తున్నాడు అయినప్పటికీ మిగిలిన నాలుగు గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలను అధిగమించాలంటే ఆ గ్రహాలకు సంబంధించిన అధిష్టాన దేవతలను ప్రసన్నం చేసుకోవాలి సూర్యుడికి అధిష్టాన దేవుడైనటువంటి విష్ణుమూర్తికి సంబంధించిన ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేశాక 11 సార్లు అలాగే కుజుడికి అధిష్టాన దేవుడైనటువంటి నరసింహస్వామికి సంబంధించిన ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 11 సార్లు బుధుడికి కేతువుకి అధిష్టాన దేవుడైనటువంటి గణపతికి సంబంధించిన ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 11 సార్లు ప్రతిరోజు స్నానం చేశాక జపం చేసుకోండి పంచగ్రహ కూటమిలో ఈ నాలుగు వ్యతిరేక గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందికర పరిస్థితుల నుంచి సులభంగా బయటపడండి పంచగ్రహ కూటమి వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి అన్ని గ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవటానికి ఈ నెల రోజుల పాటు ఇష్టదేవతను మనస్సులో స్మరించుకోండి ఏ గ్రహం వ్యతిరేకంగా ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి అధిష్టాన దేవతల నామాన్ని మనస్సులో స్మరించుకోండి నెల మొత్తం కూడా ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనాః సుఖినో భవంతు స్వస్తి